భోగాపురం విమానాశ్రయాన్ని నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో రాష్ట మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి రామ్మోహన్ ముఖాముఖి నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రభుత్వ శాఖలు నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపులకు పాల్పడదని, అందరూ కలిసికట్టుగా పాలనను గాడిలో పెట్టాలని అధికారుల్ని కోరారు. ఫిర్యాదు విభాగంలో వచ్చిన ఫిర్యాదుల్ని తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒక సువర్ణమైన అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మన శ్రీకాకుళం జిల్లాకి ఈరోజు దక్కింది. అటువంటి సువర్ణమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే అది క్షమించడానికి నేరంగా తయారవుతుంది. కాబట్టి మేము ఏమంటే, ఈరోజు ఈ జిల్లా తాలూకు రూపురేఖలు మార్చాలని, ఏ కార్యక్రమాలు అయితే చేయాలని మేము పట్టుదలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామో, అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాను మానుకొని ప్రభుత్వ ఎజెండాను పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మరొకసారి కోరుతున్నాం. ఫస్ట్ జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ నుంచి కింద ఎజెంట్ వరకు, ఎస్పీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు, మీ ఆఫీసులకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు గాని, ప్రజలు గాని, ముఖ్యంగా మా పార్టీ కేడర్ గాని, ఎవరు మీ ఆఫీసుకి పని మీద వచ్చినా సరే గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కూర్చోపెట్టి గౌరవండి, వారు పని చెప్తే ఈ పని అవకాశం ఉంది చేస్తామని చెప్పండి. పని అవకాశం లేకపోతే ఎమ్మెల్యే దృష్టిలో పెట్టండి, ఎంపీ దృష్టిలో పెట్టండి, అది కాకపోతే నా దృష్టిలో పెట్టండి. కానీ ఎవరైనా ఆఫీస్ ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మా పార్టీ కేడర్ కానీ ఎక్కడైనా చిన్న అవమానం జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దీన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను.